అన్నా కూతురున్నా గాలిగా ఏం పనిలేదనా అన్నా బాగున్నానా మానికన్న ఆ బాగున్నానా కూర్చో 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 ఏమి చనదోన వచ్చేసిందావో ఇట వచ్చినా నా కైకరికి వచ్చినా మీ ఏం పచేసినారు కూడా ఏనా పంట చేసిందామో చెరుకు చేసిందామన్నా ఏం పరిచేసారో చెరుకన్న చెరుకు చెరుకేనరా గవర్నమెంట్ కాలేజీలో చేర్చుచున్నాను అందరూ బాగానే చదువుతున్నారన్నా పొలంలో ఏం పరిచేసారన్నా ఈ సంవత్సరం చెరుకు చేచుండాను వరిచేసుండానన్నా ఈ సంవత్సరం మంచి వర్షం వచ్చింది చెరుకంతా బాగుంది వరికంతా కలుపంతా తీసేసి రసాయనం ఇది మన సేంద్రియ పదార్థ రసాయన మంది సేంద్రియ ఎరువులు ఎరువులు వేసి స్ప్రే చేసి ఉండారన్న పంటలు మీ పంటలు ఏం వేసి ఉండారన్న అలా నేను వేరుశనగ వేసినాను కొంచెం వరినట్టు ఉన్నాను వేరుశనగలు పెరగాలి ఇప్పుడు బాగుండేది వేరుశనగ కూడా వరికి కలిపేతున్నాను ఎరువు చేసి ఉన్నాను ఇంకా సేంద్రియ మందులు తీసుకొచ్చి కొట్టాలి చేసుకొని తయారు చేసి కొట్టాలి దానికి మన అగ్రికల్చర్ ఆఫీస్ నాగలాపురంలో మీటింగ్ జరిగింది మీరు ఏమైనా వెళ్ళారన్న మొన్న మీటింగ్ వెళ్ళలేదన్నా పొలంలో పని ఉండింది నేను పొలంగా పని ఉండిపోయాను మీరేమైనా వెళ్ళారు మీటింగ్కి ఇప్పుడు వెళ్ళలేదన్నా మన మున్సామాన్య వెళ్ళినాడంట మీటింగ్కి ఇప్పుడు అతను వచ్చి పొలం కాడ బావి కాడ ఉన్నాడంట అన్న అతనితో పాటు మాట్లాడి ఆయన ఏం చెప్పినారని చెప్పేసి ఆయనతో కనుక్కుంటామన్నా అయితే పదం రన్న పోదేస్తాను అన్నా మానికన్న మనసమన్నా ఎప్పుడో చాలా దూరం అట్లా వచ్చేసినారు చాలా రోజులు మనం కలుసుకొని మాట్లాడుకున్నాము లేదన్నా నేను చూస్తాను వచ్చినాము మీరు నిన్న మీటింగ్కి వెళ్ళారంట మీటింగ్లో ఏం చెప్పినారు అలాగేనన్నా మీటింగ్కి వెళ్ళాను మీటింగ్లో అక్కడ చెప్పినారు 36x36 మోడలు 7 అంతస్తుల కూరగాయల పంటల గురించి చెప్పినారు మీరు 36x36 గురించి చెప్పినారు కదన్నా అదేదన్నా మీరు చేస్తారు ఉండారన్నా అవునన్నా నాకు ఎంతో కొంత పొలం ఉందినా ఆ పొలంలో ఏదో కూరగాయల పంటలు వేసుకుందామనేసి చేసుకుందామనేసి 36x36 మోడల్ చెప్పినారు కదా అదే చేసుకుందామని సార్ అనుకుంటున్నామన్నా చేద్దామని కూడా నేను చెప్పుడు చేసుకుంటున్నాను సరేనా మరి చేస్తున్నారు దాని గురించి చెప్తే మేము కూడా చేసుకుంటామన్న అలాగనే అలాగనే ఆ 36x36 మోడల్ పద్ధతుల గురించి కూడా నేను వివరంగా చెప్తానన్నా అన్నా 36x36 పంటల పద్ధతి కొరకు 36 అడుగుల పొడవు 36 అడుగుల వెడల్పు గల భూమిని ఎంపిక చేసుకోవాలి అన్నా దుక్కిరి దున్నారు కదా అది ఎన్నిసార్లు దున్నారు ఆడ మా ఆవు పేడలు ఏమన్నా వేసి దున్ని ఉండారా ఏం విషయం అన్నా అవునన్నా మా మొదట మనం మడకతో దున్నుకోవాలన్నా మడకతో దున్నుకొని రెండు సార్లు దున్నుకోవాలన్నా మనము అంటే మొదట మనకి గడ్డి పడుతుంది ఆ గడ్డి మనం ఏరుకోవాలా ఏరేసిన తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ మడకతో దున్నుకునే మనము పొలాలని సదును చేసుకోవాలన్నా బాగా సమానంగా మనము సదును చేసుకోవాలి అన్నా ఇప్పుడు మనము మన దున్నుకున్న తర్వాత అన్నా ఈ విధంగా మనము సదును చేసుకోవాలన్నా ఈ విధంగా మనం సదనంగా సదును చేసుకోవాలి ఇది మరి సదనంగా చేసినా కదన్నా మళ్ళీ తర్వాత ఏం చేయాలా కొన్న 36 అడుగుల పొడవు 36 అడుగుల వెడల్పు ఉన్న భూమిలో
ఐదడుగుల వెడల్పుతో ఒకటిన్నర అడుగు ఎత్తుతో ఏడు బెడ్లు తయారు చేసుకోవాలి. సాల్ దేనికి ఎత్తునారన్న? అలా ఇప్పుడు మనం ఈ సాల్ వేసుకోవడం వల్ల మనం నీళ్లు పారేదానికి ఎట్లా ఈ బెడ్కి ఆ బెడ్కి మధ్యలో సాల్ తీసుకున్నాం అనుకోండి, ఈ నీళ్లు పారేటప్పుడు ఆ తేమ అనేది ఈ బెడ్కి ఆ బెడ్కి వచ్చి బాగా అల్లుకుంటుంది. అప్పుడు మనకి మనకి నీళ్లు ఈ కాలువలో నీళ్లు నిలిచి కూడా మనకి ఆ పక్క ఈ పక్క తేమ ఎక్కువ ఉండడానికి కూడా మంచి అవకాశం ఉందన్న. ఇలాగ చేసుండారు కదా, కాలు ఎత్తుండరు బెడ్ అంతా చేసుండరు, ఎత్తున ఎట్ట చేసుకోవాలా, ఎత్తున ఇది నాటాల? అలా ఇప్పుడు మనము ఈ సాల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకటి అంతస్తు, రెండో అంతస్తు, మూడో అంతస్తు, నాలుగో అంతస్తు, ఐదో అంతస్తు, ఆరో అంతస్తు, ఏడో అంతస్తులు, ఇప్పుడు ఏడు అంతస్తులు మనం చేసుకున్నాము. ఈ ఏడు అంతస్తుల్లో మొదట మనము ఒకటో అంతస్తులు వచ్చి మనము గడ్డ జాతి వేసుకుంటాము. గడ్డ జాతి అంటే ఈ ముల్లంగి, క్యారెట్, బీరెట్ ఇలాంటి గడ్డ జాతులంతా మనం వేసుకుంటాము. మళ్ళీ రెండవ మన రెండవ అంతస్తులు వచ్చి తీగ జాతి వేసుకుంటాము. ఆ తీగ జాతులు వచ్చి కాకర, బీర, స్వర ఇవన్నీ మనము వేసుకోవచ్చు, చిక్కుడు ఇవలాంటివి మనం వేసుకోవచ్చు. తర్వాత మూడో అంతస్తులో మనం ఆకుకూరలు వేసుకోవాలి, ఇది సిరియాకు, ఆరుకూర, పాలకూర ఇలాంటివంతా మనం వేసుకోవచ్చు. అలా ఇప్పుడు వచ్చి మనము ఇది మొదట వచ్చి మొదట అంతస్తులు వచ్చి మనము గడ్డ జాతి వేసుకుంటాము. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ చూడండి ఇలాంటి ఈ విత్తనాలను మనం గుచ్చుకుంటాము. అలా ఇది వచ్చి మొదట అంతస్తున్నాయి ఇది క్యారెట్, క్యారెట్ ముల్లంగిలో ఈ విధంగా మనము గుచ్చుకోవాలన్న. తర్వాత మనము రెండవది వచ్చి తీగ జాతి రెండో అంతస్తులు. ఈ తీగ జాతులు వచ్చి మనం చిక్కుడు, సొర, బీర ఇలాంటివి మనము వేసుకుంటాము, ఇవి వేసుకుంటాము. ఇవి ఏవి గిందులు? ఇది రెండో అంతస్తులు వచ్చి మనము తీగ జాతిన తీగ జాతిలో సొర, బీర, కాకర ఇవి మనం గుచ్చుకోవాలన్నా. తర్వాత మూడో అంతస్తులు వచ్చి ఆకుకూరలు, ఇదో ఆకుకూరలు ఉండేది, ఆకుకూరలు ఇవన్నీ ఆకుకూరలు మనం వేసుకుంటాము. ఇప్పుడు వచ్చి మూడో అంతస్తులు వచ్చి ఆకుకూరలు మనము చల్లుకోవాలన్నా, చిరాకు, అర్రాకు, పాలకూర ఇవన్నీ కూడా ఈ ఆకులు కూడా మనము విత్తుకోవచ్చునన్న. తర్వాత నాలుగు అంతస్తులు బెండ, బెండ, వంకాయ, టమేటా ఇవన్నీ కూడా మనము. నాలుగు అంతలు వచ్చి వంగ, బెండ, టమేటా ఇలాంటి విత్తనాలు మనము మనం విత్తుకోవాలన్న. ఐదు అంతస్తులు వచ్చి కంది, ఆముదము, బంతి ఇలాంటివి పూల మొక్కలు నాటుకుంటాము. తర్వాత ఆరు అంతస్తులు మనము తక్కువ నీడించే చెట్లు, ఇది జామ, సపోటా ఇలాంటి చెట్లు, కరివేపాకు ఇలాంటి చెట్లు మనం పెట్టుకోవచ్చును. మళ్ళీ ఆరో అంతస్తులు వచ్చి బొప్పాయి, మన కరివేపాకు ఇలాంటి చెట్లు కూడా మనము, బొప్పాయి, కరివేపాకు ఇలాంటి చెట్లు కూడా మనం నాటుకోవాలి. ఏడు అంతస్తులు వచ్చి ఈ మామిడి చెట్లు, అంటే ఎక్కువ నీడనిచ్చే చెట్లు, అవి మనము కొబ్బరి, ఇవి మామిడి చెట్లు పెట్టుకోవచ్చును, కరివేపాకు పెట్టుకోవచ్చును, సీతాఫలము ఇలాంటివి నీడనిచ్చే ఎక్కువ చెట్లు అవి పెట్టుకోవచ్చు నేను. నాటుకోవాలన్నా? ఇప్పుడు మనం ఏడు అంతస్తులు వచ్చి
నాలుగు మూలలు వచ్చి మామిడి చెట్లు నాటుకోవాలన్నా, తర్వాత వచ్చి జామ చెట్లు, ఉసిరి చెట్లు, ఈ నేరేడు చెట్లు నాటుకునేవంటే మనకి సూర్యరశ్మి మనకి బాగా తగిలి మనకి పంటల్లో మన కూరగాయల పంటలు బాగా పండేదాన్ని కూడా మంచి అవకాశం ఉందన్న. తర్వాత మనము మనము చుట్టుపక్కల మనము 32 మాళ్ళు ఉన్నాయి కదా, చుట్టూ మనం కాలు గట్టు పైన ఈ మొక్కజొన్నలు మనము విత్తుకోవాలి. ఇవన్నీ విత్తుకుని చేసిన తర్వాత ఇది మనకి మంచి ఆహార ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. ఇదన్నమాట మనకి 7 రకాల విత్తనాలు. దీనివల్ల మనకి ప్రయోజనాలు ఏమన్నా అన్న? ఈ పద్ధతిలో తక్కువ విస్తీర్ణములో ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఈ పద్ధతిలో 5గురు కుటుంబ సభ్యులకు సరిపడు కూరగాయలు పండించుకోవచ్చు. ఈ పద్ధతిని 7 అంతస్తుల పద్ధతి అని కూడా అంటారు. సరే అన్న, మేము కూడా ఇలాగనే మేము చేసుకుంటాం అన్న. ధన్యవాదాలు అన్న. మీరు తెలిపిన దానికి మాకు ఈ 36 గురించి మాకు అన్ని బాగా చెప్పినారు. మీకు ధన్యవాదాలు అన్న. మేము వీలేస్తా ఉన్నాం. అలాగే ధన్యవాదాలు అన్నా.